నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపి కృష్ణ. మనతో సువేర గారు, శంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ప్రముఖ రాజకీయ సమకాలీన అంశాల పరిశీలకులు, వారిని ఆహ్వానిద్దాం. సువేర గారు నమస్కారం. నమస్కారం, స్వాగతం సార్. నిన్న ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ, జనగర్జన సభ అని దానికి పేరు పెట్టారు. నేను దాని గురించి ప్రత్యేకంగా ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఏమి లేదు, కానీ ఆ సభని పరిశీలించినప్పుడు ఎట్లా అనిపించింది మీకు ఒక పరిశీలకులుగా? అది అనూహ్యమైన స్పందన అండి. అంత వస్తుందని కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలేదు. అంటే వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వం వాళ్ళు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించడం అనేది మనం మీడియాలో చూసాం. అందరూ ఏమూహించారంటే 1 లక్ష వస్తారు, 2 లక్షలు వస్తారు, అంత మించి ఏమి రాకపోవచ్చు అని తక్కువ అంచనా వేశారు. కానీ వాళ్ళు విజయవంతం అయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన సమీకరణలో విజయవంతం అయ్యారు. ప్లస్ అట్లాగే ప్రజల్లో కూడా స్పందన చాలా బాగా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఆయన హెలిపాడ్ నుంచి వచ్చినప్పుడు కానీ ఆ ప్రజాస్పందన చూస్తాయంటే దారి పొడవునా చాలా అనూహ్యంగా మంచి ఉత్సాహవంతంగా ఉంది. ఆ ఇండికేషన్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ప్రజల్లో ఉంది అనేది మనం గమనించవచ్చు. నిన్న ఆయన మాట్లాడిన భాష అప్పుడు కూడా ప్రజల్లో నుంచి ప్రేతమైన స్పందన వచ్చింది. అవును, ఎందుకంటే అక్కడ వైఫల్యం ఏంటంటే ఆయన ట్రాన్స్లేషన్ తర్జుమా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వైఫల్యం చెందారు ట్రాన్స్లేట్ చేయటం. ఒక రకంగా సరళంగానే అర్థమైంది చాలా మందికి, ఎందుకంటే తెలంగాణలో ట్రాన్స్లేషన్ అనేది అంత అవసరం ఉండదు హిందీకి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లాంటి వాతావరణం కాదు. మొదటి నుంచి ఇక్కడ నిజాం పాలన దగ్గర నుంచి అందరికీ ఆ హిందీ పదాలు అందరికీ అర్థమవుతాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా చాలా సరళమైన హిందీలోనే మాట్లాడారు, కాబట్టి చాలా సూటిగా వెళ్ళిపోయింది. ట్రాన్స్లేటర్ అవసరం లేదు. ట్రాన్స్లేటర్ ఉండటం మూలాన కొద్దిగా ఊపు తగ్గిందేమో అని అనిపించింది నా వ్యక్తిగతంగా. తర్వాత స్టేజ్ మీద కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ ప్రోటోకాల్ విషయంలో కొన్ని జరగకపోతే ఆశ్చర్యం, అది జరగని. అదేంటంటే అక్కడ గుప్పు చింపులు ఆ ముఠాలు ఉంటాయి, కాబట్టి ఆ ముఠా రాజకీయాలు అనేది స్టేజ్ మీద ప్రస్ఫుటంగా కనిపించినాయి. ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం గమనించాల్సింది, తెలంగాణ సమాజంలో మొన్నటిదాకా ఏంటంటే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏ రకంగా స్కీములు ఇస్తుంది, ఇప్పుడు 3000 రూపాయలు కేసీఆర్ అనౌన్స్ చేయబోతారు అని చెప్పి ఇప్పటి నుంచి అనుకుంటున్నారు. అవును కదా, ఈయన అసలు ఎవరు ఊహించిన విధంగా వీళ్ళు 3000 అనుకుంటారు అనుకుంటే 4000 చేసేసారు. అది ఇంకా 4000 పైన ఇంకా 5000 అనాలి అనే పరిస్థితి లేదు ఇవాళ. అలాగే 2 అంశాలండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తుకున్న మౌలికమైన అంశాలు, బడా పెద్ద అంశాలు. పెద్ద జోల్ట్ ఇచ్చే రూలింగ్ పార్టీ బీఆర్ఎస్కి జోల్ట్ ఇచ్చే, బీజేపీకి కూడా జోల్ట్ ఇచ్చే 2 అంశాలు ముట్టుకున్నారండి. ధరణి రద్దు చేస్తామని ఆయన వరంగల్ సభలో డిక్లరేషన్లో ఇచ్చారండి. ఆ ప్రభావంతో అసలు తలకిందులు అయిపోయింది బీజేపీ. తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నది దాన్ని సరిదిద్దుతామన్నారు, కానీ తీసేస్తామనే మాట అలా సరిదిద్దటం కాదు, అసలు తీసేయటమే దానికి ప్రధాన లక్ష్యం చెప్పి సరిదిద్దే అంత కాదండి. ధరణిలో అంత ఘోరాలు జరిగినాయి అక్కడ. ఇవాళ కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా ధరణి బాధితులుగానే మిగిలిపోయారు. తప్పించి 60% తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ధరణి బాధితులే. భూములు కూడా లేని పరిస్థితుల్లో రకరకాలుగా వేరే వేరే పేర్లు రాయటం, వాళ్ళ భూమిని వేరే వాళ్ళు గుంజుకోవటం, ఇటువంటి చాలా 70 చరిత్రలో ఎప్పుడూ జరగనంత దారుణాలు. కనీసం పటేల్ పట్వారి వ్యవస్థలు, ఎన్టీ రామారావు గారు వచ్చిన పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసినప్పుడు రికార్డులన్నీ గలంతైపోయి తారుమారైపోయి అలా అస్తవ్యస్తమైందని అనుకున్నారు. అప్పుడు ఒకళ్ళ భూములు ఒకళ్ళకి రాసేసుకున్నారు. అంతకంటే దారుణంగా ఇవాళ విచ్ఛిన్నం అయిపోయింది సమాజం, రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా. రిజిస్ట్రేషన్లు తీసుకెళ్ళి అసలు సిస్టాన్ని మార్చేసి తీసుకెళ్ళిపోయి MRO లకు ఇవ్వటం, వీటన్నిటి మూలాన కూడా మొత్తం అంతా కూడా కలెక్టర్లు కదా. ఇప్పుడు ధరణి మొత్తం ఇది ధరణి కదా, రిజిస్ట్రేషన్ అంతా కూడా MRO లు చేయాలి. అక్కడ ఇక ధరణిలో ఉంటేనే అక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఇటువంటివన్నీ కూడా చాలా అనాలోచితంగానూ చాలా దుర్మార్గంగా జరిగినాయి అండి. అన్ని అందరూ కూడా బాధితులుగానే ఉన్నారు ధరణి పేరుతో. ఆ ధరణి కాంగ్రెస్ వచ్చి ఒకే ఒక మాట చెప్పటం, రాహుల్ గాంధీ మేము ధరణిని రద్దు చేసేస్తామంటాం, అసలు ఎక్కడా లేని నిద్రాణ స్థితిలో కేర్ ఆఫ్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ధన్వన్ రాకెట్ స్పీడ్ చూశారు. తర్వాత వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పుడో ఆ మాట అనాల్సింది. బీజేపీ వాళ్ళు అనుకుపోగా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తా మాట్లాడే పద్ధతుల్లో వాళ్ళ భాష అంతా కూడా ఉంది. అంటే ఒకవేళ కేసీఆర్ గారికి ఎక్కడ కోపం వస్తుందో, మేము ధరణి రద్దు చేస్తామంటే అన్న ఫీలింగ్ ఉందేమో మరి తెలంగాణ నాయకత్వానికి అట్లా అనిపించింది. నిజంగా తెలంగాణ బీజేపీ నాయకత్వం ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేసే పార్టీ అయితే
సామాన్య పేద ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ కష్టాలు ఏంటి ప్రభుత్వం ద్వారా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి దాన్ని మనం ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి ఏ రకమైన మెరుగుగా మనం ఇవ్వగలగాలి అనేది రాజకీయ పార్టీ అయినప్పుడు ఆ రకంగా వెళ్ళాలి. కరెక్ట్. అసలు ఏ రోజు కూడా బీజేపీ తెలంగాణ బీజేపీ రైతుల గురించి మాట్లాడలేదు పేదల గురించి మాట్లాడలేదు నిరుద్యోగ యువత గురించి మాట్లాడలేదు ముసలా ముతక వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఇంకా బెటర్ పెన్షన్ ఇస్తాము లేకపోతే వాళ్ళకి ఏదైనా వేరే రకమైన మెరుగైన అవకాశాలు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. ఎంతసేపు ఒట్టిగా ఊరినే హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వటంను ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టే భాషతోనే ఇదైందనిపించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఈ పద్ధతిలో అసలు ఎవరు ఊహించింది ఏంటంటే నేను కూడా ఊహించలా 4000 రూపాయలు ఖమ్మంలో ప్రకటిస్తారని చాలా సీక్రెట్గా పెట్టారు. మీడియాలో కూడా ఎక్కడ కూడా రానివ్వకుండా పెట్టారండి. పెట్టిన తర్వాత స్టేజ్ మీద 4000 రూపాయలని ప్రకటించగానే నేను అనుకుంటాం కాంగ్రెస్ ఆ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో రాగానే బీఆర్ఎస్కి బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందేమో అని అనిపిస్తుందండి నాకు. అదొక మళ్ళీ ఒక 50% ఊపు వచ్చేసింది. ఇక నా రెండూ కలిసిన తర్వాత తెలుగుదేశం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎదురు లేని పరిస్థితి ఇవాళ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఎస్టాబ్లిష్ చేయడం బాగా ఎస్టాబ్లిష్ అవడంలో కూడా మొదటి నుంచి అది ఎప్పటి నుంచో సక్సెస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే మొన్న నేను మన బక్రీద్ పండుగ వచ్చిన రోజున నేను తెలంగాణలో కొన్ని జిల్లాల్లో పరిస్థితులు ఏంటి అని నాకున్న మిత్రుల ద్వారా కొన్నింటి ద్వారా నేను సమీకరించాను. మసీదుల దగ్గర అందరూ నమాజ్కి వచ్చిన వాడు ముస్లిం సోదరులు అందరూ కూడా మాట్లాడుకుంటా వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఓ తీనో పార్టీ ఏకీ హై ఆమె కాంగ్రెస్కు జాయిన్ అయ్యాక జరుగుతు అయిపోదు అని అన్నారు. ఎందుకంటే మనం కాంగ్రెస్కి వేయాల్సిందేను ఎంఐఎం బీఏపీ బీఆర్ఎస్ మూడు ఒకటే ఓకే కాబట్టి మనం ఎటు పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అనేది మసీదుల దగ్గర చాలా విస్తృతంగా వినిపించినటువంటి ఏకగ్రీవమైన మాట. సో మొన్న మీరు ఒక మాట అన్నారు మొన్న కొన్ని రోజుల కిందట మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 60 సీట్లు పక్క కాంగ్రెస్కి ఇవాళ కూడా పక్కగా 60 ఉన్నాయండి. దాంట్లో ఎటువంటి సందేహం అంటే ఈ ప్రకటన తర్వాత ఇంకేమన్నా పెరిగే సహజంగా నేను అనుకుంటా 80కి వెళ్ళటానికి పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఇలాంటి ప్రకటనలు ప్రకటన వచ్చిన తర్వాత కొద్దిగా మార్జినల్గా అటు ఇటు ఉన్నాయి అన్నీ కూడా ఇవాళ పెరుగుతాయి కదండి. మనం ఆ రోజు కూడా అన్నాం 60 నుంచి 80 దాకా వస్తాయి 60 ఇవాళకైతే గట్టిగా 60 వస్తాయి అన్నాం. ఇప్పుడు ఈ 4000 పెన్షన్తో మొన్నటిదాకా నేను కొన్ని గ్రామాలను కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ప్రాంతాల జిల్లాల్లో నేను వ్యక్తిగతంగా నేను కొన్ని పనుల మీద వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ సర్పంచులను వాళ్ళందరిని అడిగితే టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన సర్పంచులు వాళ్ళందరూ తీవ్రమైన అసంతృప్తి ఆవేదంతో ఉన్నారు. సర్పంచ్గా గెలిచి కూడా అక్కడ ఏమి చేయలేని పరిస్థితులు తీవ్రమైన వ్యతిరేకతలో ఉన్నారు. నేను వాళ్ళని అడిగాను వ్యాపారస్తులను వాళ్ళందరిని అడిగితే ఏదో పెన్షన్ ఇస్తున్నారు కదా కాంగ్రెస్కి టీఆర్ఎస్కి వేస్తారు ముస్లాం ముత్క అందరూ కూడాను ఏదో పెన్షన్ ఇస్తున్నాడు కదా అనే ఉద్దేశం ఉందని అన్నారు. ఇవాళ 4000 పెన్షన్ ఇస్తామని అన్న తర్వాత పెన్షన్ ఎవరు ఆఫరు కదా పథకం కింద వచ్చిందే కదా అన్నప్పుడు వాళ్ళకు కూడా ముసలాళ్ళకు కూడా వదిలే చాలే అనే అవకాశం ఒకటి వచ్చింది కదా. నేను తిరిగిన కాన్స్టిట్యున్సీలో ప్రతి చోట ఎమ్మెల్యేలు చాలా దుర్మార్గాలు చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు విస్తృతంగా అసలు ల్యాండ్ గ్రాబింగ్లు సెటిల్మెంట్లు ఒకటి కాదు అసలు. ఇవాళ బయట హైదరాబాద్ మీడియా బయట మాట్లాడలేదు కానీ కొన్ని రావట్లేదు కొన్ని మీడియాలు బాగానే రాస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు అసలు వాటిని కనిపెట్టినాయి. ప్రజా అనుకూలంగా ప్రజల కోసం ఏం కావాలి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటని రిపోర్ట్ చేసే మీడియా సంస్థలు ఎక్కడ లేవు. ఇప్పుడు హైదరాబాద్ బేస్డ్గా కొద్ది మంది ఉన్నారు ఒక ఆంధ్రజ్యోతి ఇటువంటి ఏదో ఒకటి రెండు చేపిస్తున్నాయి కానీ నేను వ్యక్తిగతంగా నేను తిరిగినప్పుడు చూస్తే ప్రతి ఎమ్మెల్యే మీద దాదాపు 90% ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం అండి. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు పాతుకుపోయారు ఓకే వాళ్ళని కదిలిచ్చారంటే ప్యాక్ మేడలాగా అయ్యే పరిస్థితి కొత్త వాళ్ళని తీసుకురాలేని పరిస్థితి. అందుకని ఈ 4000 రూపాయలు ధరణి రద్దు అనేది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాంట్లో ఎటువంటి నిన్న సభతో ఫుల్ ప్లెజ్డ్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది బలంగా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వచ్చి చేయబోయేది కూడా ఏమీ లేదండి. ఏదో రేపు ఏదో ఈటల రాజేంద్ర గారికి మంత్రి పదవి ఇస్తారు కేంద్రంలో అని అంటారు కానీ ఈటల రాజేంద్ర గారికి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చినా ఒకవేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా ఏమీ పెద్దగా మార్పు ఏమీ లేదు. ఎందుకంటే 3-1 ప్రజల్లో బలంగా నమ్మే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత నమ్మేదాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం తుడిపేయటం అనేది చాలా కష్టమైన పని. ఒక రకంగా ముఖ్యమంత్రి ఎవరవుతారనేది ఇప్పుడు మాట్లాడుకోవటం చాలా ఎర్లీనే అవుతుంది కానీ ఆ ముఖ్యమంత్రి నేను కావాలి అనుకుంటున్న వాళ్ళని గమనించినప్పుడు నిన్న వేదిక మీద ఆ పరిణామాలను చూసినప్పుడు ఏమన్నా మనం
మాట్లాడొచ్చు. కాంగ్రెస్లో ఒక వైవిధ్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అండి. దాంట్లో ఎవరో కొమ్ములు ఉండాళ్ళు లేరు, ఎవరో కొమ్ములు లేని వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితే అది. సహజంగా ఆతృత అనేది మనం స్టేజ్ మీద ఉండాళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి 10 మంది కనిపించారు. ప్రముఖంగా ఉండే పేర్లు అందరూ నేను స్టేజ్ మీద ఎవరికాళ్ళు ఆబగా ఉండాలన్నమాట అండి. కానీ ఆ 10 మందిలో 8 మంది దరిదాపు టీఆర్ఎస్తో బీఆర్ఎస్తో సంబంధాలు ఉండాలి అనేది ప్రజలకు కూడా తెలుసు. అది కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. వీళ్ళు ఆడే డ్రామాలు ఏంటి, వీళ్ళు అంతర్గతంగా ఎవరెవరితో కుమ్ములాటలు ఉన్నాయి, అంతర్గతంగా ఎవరెవరితో ఆలోచనలు ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు సవివరమైన సర్వే రిపోర్ట్లు అధిష్టానానికి చేరుతూనే ఉంటాయి. ఆ స్టేజ్ మీద వాళ్ళు ఎంత వెంపర్లాడినా 10 మందిలో 6-7 ఎంత డ్రామాలు నడిపినా కూడా వాళ్ళు డ్రామాలు నడిపేదే ఎక్కువ ఉత్సాహం చూపించే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్తో సంబంధాలు ఉండాలి అనేది సామాన్య చిన్నపిల్లలకు కూడా తెలిసిన మాట. కాబట్టి రేపొద్దున ముఖ్యమంత్రి కాంగ్రెస్లో ఎప్పుడూ కూడా ముందుగా ఎవరో ప్రకటించ జాతీయ పార్టీలు ఎవరో బీజేపీ కూడా చెప్పదు పలానా వాళ్ళు అని చెప్పి ముందే ఫోకస్ చేసి వెళ్ళదు. రేపు వచ్చిన తర్వాత అనూహ్యంగా కొత్త ఫేసులు తెర మీదకి వస్తాయి. వాళ్ళు జాతీయ విస్తృతంగా జాతీయ రాజకీయాల్లో ఉపయోగపడేటట్టు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేచర్ ఉంటుంది. కానీ కాంట్రవర్సీ వచ్చేసి లేనిపోయింది అలకలకి అవకాశం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోదు. అలకలు ఉంటాయి సహజంగా, ప్రతి చోట ప్రతి పార్టీలోనే ఉంటాయి. నాకు రాలేదు నాకు రాలేదు, కానీ మేజర్గా వచ్చి విపరీతంగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవులు మాత్రం నేను అనుకుంటాం వాళ్ళు వీళ్ళు ఊహించుకునేది వాళ్ళకి ఎవరికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండవు. రైట్ సార్, కొత్త ముఖాలు ఎవరో వస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.